పెద్దగట్టు లింగమంత స్వామి జాతర కన్నుల పండగ జరుగుతుంది. ఈరోజు స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి బోనాలు సమర్పిస్తూ గంపల ప్రదర్శన ఇక్కడ చేస్తా ఉన్న ప్రస్తుతం విజయంలో చూస్తున్నాం. చాలా మంది తెలంగాణ రాష్ట్రంలోని నలుమూల నుంచితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మందిగా ఇక్కడ భక్తులు తరలివచ్చి లింగమంతల స్వామికి మొక్కులు చెల్లించుకొని స్వామివారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. తరతరాలుగా వస్తున్నటువంటి జాతర ఇది. దాదాపు 200 సంవత్సరాలుగా ఈ జాతర ఇంతే వైభవపేతంగా కన్నుల పండగ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 10 కోట్ల రూపాయలతో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొద్దిమంది భక్తులు మొత్తం ఉన్నారు. అమ్మ, ఎట్లాంటి ఏర్పాటు చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చాలా బాగుందండి ఏర్పాట్లన్నీ. మా కేసీఆర్ గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది. ఓకే, మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సూపర్ గా చేశారండి. జై తెలంగాణ. ఈ సెలబ్రేట్ చేసుకోవాలంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏషియా కాంటినెంట్ లోనే ఈ సెకండ్ ఫెస్టివల్ కాబట్టి అందరూ చాలా గ్రాండ్ గా జరుపుతారు. అలాగే ఇక్కడ చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. అందరూ హ్యాపీగా వస్తాం. మంచిగా జయంతులు అన్ని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఫెస్టివల్ కూడా అలాగే హ్యాపీగా చేస్తాం. మాది మునియనాగతన. నా పేరు సరిత. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి చాలా ఘనంగా జరుపుకుంటాం. మాది ఇది స్పెషల్ గా జాతర. బాగుంటది మాకు చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణ మంత్రుల జాతర వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకోసారి గెలవడం గమనారాం. సో ఇక చాలా ఘనంగా చేస్తున్నారు వైభవం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. ప్రధానంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ తీసుకున్నటువంటి చర్యల పట్ల భక్తులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ పెద్దగట్టు మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జాతర శోభ సంతరించుకుంది. లింగోవలింగ నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా మారిమోగిపోతూ ఉంది. ప్రస్తుతం మనం వీడియోస్లో చూడొచ్చు గంపల ప్రదర్శనలు. ప్రధానంగా మన శివుడికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించుకుంటూ వాళ్లకు ఆ చౌడమ్మ తల్లికి గొర్రెపిల్లను సమర్పించుకుంటూ ఇక్కడ వాళ్ళు చేసే నృత్యాలు, వాళ్ళు చేసుకునే దుస్తులు, వాళ్ళు ఏదైతే గజ్జల లాగులు వేసుకున్నారో అవన్నీ కూడా దేనికి దానికి ప్రత్యేకమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చేశారు. బాగుంది సార్, బాగుంది. మా దేవుడు మాకు సంతోషం. అందుకోసం వచ్చిన మాకు మంచి చాలా హ్యాపీ. భక్తులంతా కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉలగాడుతూ ఉన్నారు. ఈ పెద్దగట్టు క్షేత్రం ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించింది.